హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి, తెలుగింటి అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పిగ్మెంటేషన్ కోసం ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చాను. ఇది ఒక సిస్టర్ నన్ను అడిగారనమాట, తన కోసం నేను చెప్తున్నాను. ఇది ఏంటంటే, మనకి ఫేస్ పైన పింపుల్స్ అండ్ అలానే పింపుల్స్ పోయిన తర్వాత కూడా మార్క్స్ అనేవి అలా ఉండిపోతాయి కదా బ్లాక్గా, అవి కూడా మనకి చక్కగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి నేను వేపాకులు తీసుకున్నాను, వీటిని చక్కగా క్లీన్ చేసి ఆరబెట్టుకున్నాను అనమాట, వాటర్ అంత మాయిశ్చర్ ఏం లేకుండా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనం సెపరేట్ చేసుకున్నాక లీవ్స్ అనేవి దీన్ని ఒక మిక్సర్ గ్రైండర్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అంటే మరీ అంత వాటరీ కన్సిస్టెన్సీ లేకుండా నార్మల్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే మనకి వాటర్ ఎక్కువ వేస్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే స్టోర్ చేసుకోలేము, ఒక 2-3 డేస్ వరకే స్టోర్ చేసుకోగలము. ఇలా థిక్ పేస్ట్ చేసుకొని మనం దీన్ని పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ సపరేట్ చేసుకొని దీనిని మనం డబుల్ బాయిలర్ మెథడ్లో బాయిల్ చేస్తాము, కాబట్టి మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పేస్ట్ని ఒక స్పూన్ సహాయంతో ఇలా చేసి జ్యూస్ అనేది సపరేట్ చేసుకోవాలి. ఇలా జ్యూస్ సపరేట్ చేసుకున్న తర్వాత ఇలా చూస్తున్నారు కదా, మనం ఇదే బౌల్ అనేది డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది, ఎందుకంటే మనకి ఇది ఆల్రెడీ థిక్గా ఉంటుంది కాబట్టి. అండ్ ఒకవేళ ఎవరైనా గ్రైండ్ అవ్వట్లేదు, ఆకులు వేపాకులు గ్రైండ్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ వేస్ట్ చేసుకున్నా కానీ ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకొని అదే జ్యూస్లో కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకొని అది కూడా హీట్ చేసుకోవచ్చు. అలా అయితే కూడా మనకి క్రీమీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మనము జ్యూస్ అనేది సపరేట్ చేసేసుకుంటున్నాం ఇక్కడ. ఇలా సపరేట్ చేసుకున్నాక మనకి ఈ పల్ప్ అనేది సపరేట్ అయిపోతుంది కదా, దానిని మనం చక్కగా కొంచెం ఆయిల్ వేసుకొని హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి పేలు ఇలాంటివి, డాండ్రఫ్ ఇలాంటిది ఏదైనా ఉంటే కూడా ఈజీగా కంట్రోల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, జ్యూస్ అనేది ఇలా థిక్గా ఉంది, లైట్ గ్రీన్ కలర్లో ఉంది కదా. ఇక్కడ ఇది వేస్ట్ అవ్వకుండా ఇది హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి పేలు అనేవి ఎక్కువ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు డబల్ బాయిలర్ మెథడ్ అని చెప్పాను కదా, మనం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని దాంట్లో ఆ వాటర్ హీట్ అయిన తర్వాత ఇవి మనం ఏదైతే మన వేపాకు జ్యూస్ ఉంది కదా ఆ బౌల్ పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లేదు అనుకుంటే మనకి కింద బాటమ్ దగ్గర ఏమవుతుందంటే అది టైట్ అయిపోతుంది అనమాట, గడ్డ కట్టినట్టు అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకుంటూనే మనం ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు తెలుస్తూనే ఉండొచ్చు, ఫస్ట్ లైట్ గ్రీన్ కలర్లో ఉంది, ఇది మనకి థిక్నెస్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్లోకి అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి థిక్గా అవుతూ వస్తుంది. అదేంటంటే మనకి కొంచెం థిక్గా అయ్యేసరికి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేదు అనుకుంటే మనకి ఇంకా చల్లారిన తర్వాత ఇంకా థిక్గా అయిపోతుంది. కాబట్టి మీకు మరీ క్రీమ్లా కావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు ఉంచుకోవచ్చు. నేను మరీ అంత క్రీమ్లా కాకుండా నార్మల్గా తీసుకున్నాను అన్నమాట, అందుకని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. అంటే మనకి థిక్ పెయింట్ ఎలా పడుతుంది అలా ఉండాలి, అలా ఉంటేనే మనకి ఇలా వస్తుంది అన్నమాట. ఇంకా చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్గా అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చల్లారిన తర్వాత అలా థిక్గా అయిపోతుంది అన్నమాట, అందుకని మీరు సెమీ కన్సిస్టెన్సీలోనే దింపేసుకోవాలి స్టవ్ మీద నుంచి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, చల్లారిపోయిన తర్వాత ఇలా అయిపోయింది, చాలా థిక్గా అయిపోయింది కదా. అండ్ ఇప్పుడు ఇందులో మనకి అలోవెరా జెల్ తీసుకోవాలి, ఎందుకంటే న్యాచురల్ అలోవెరా జెల్ తీసుకుంటే మనకి ఏమవుతుంది అంటే అది చాలా ఇదైపోతుంది అన్నమాట, దానికంటే ఈ క్రీమ్కి ఇదే బెటర్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు �ఇది కూడా ఎంత కావాలి అనేది క్వాంటిటీని బట్టి కూడా మీరు ఇక్కడ చూసుకొని వేసుకోండి. నేనైతే దీనికి
ఒక 4 స్పూన్స్ వేపాకు జ్యూస్కి 1 స్పూన్ నేను అలోవెరా జెల్ తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇందులో మనకి విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా ఒకటి వేసుకుంటున్నాను నేనైతే. అండ్ ఇది మనకి ఏంటంటే నైట్ టైం అప్లై చేసుకొని పడుకునే ముందు మనం ఫేస్ వాష్ చేసుకొని, లేదు అనుకుంటే మిల్క్తో క్లీన్ చేసుకొని ఫేస్ అంతా ఒకసారి మిల్క్ అయినా రోజ్ వాటర్ అయినా వీటితో చక్కగా క్లీన్ చేసేసుకొని ఇది అప్లై చేసుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే మీకు పింపుల్స్, యాక్నీ, అలానే మన పింపుల్స్కి వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా అవి కూడా చక్కగా పోతాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం మనం బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలాంటి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకోవాలి. చక్కగా స్టోర్ చేసుకొని ఇది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లైక్ దాన్ నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా క్రీమ్ అనేది ఇలా మనకి రెడీ అయిపోయింది. నేను ఇక్కడ హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను ఇలా ఉంటుందన్నమాట. అండ్ మీరు ఇంకా కావాలనుకుంటే కొంచెం థిక్గా కూడా జ్యూస్ అనేది చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఇలా ఉంటుంది. మనకి చక్కగా చాలా క్లియర్ స్కిన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.